లో పిఆర్ఎస్ కనుక దాదాపుగా 700కి పైగా ఓట్ల ఆధిక్యం వస్తే తప్పించే 23వ రౌండ్ లో టిఆర్ఎస్ గెలవడానికి అవకాశం లేదు. మొత్తానికైతే ఇవ్వా నేను అన్నట్టు కొనసాగుతూ ఉంది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం 22వ రౌండ్ మూసేసరికి 1058 ఆధిక్యంలో ఉంది. ఇక ఒకటే ఒక్క రౌండ్ ఉంది 23వ రౌండ్ నార్సింగ్ మండలానికి సంబంధించింది. నార్సింగ్ మండలం కూడా ఇద్దరికి దాదాపుగా అటు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ సమాన పట్టున్న మండలమే కాబట్టి 23వ రౌండ్ ఫలితం ఏమవుతుందో చూడాలి. 23వ రౌండ్ లో విజేత ఎవరని నిర్ణయించడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు క్రాంతి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఫలితాల వెల్లడిలో నువ్వా నేనా అన్నట్లు సాగుతుండగా భాజపా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు 22 రౌండ్ల ఫలితాలు వెలువడగా భాజపా 11 రౌండ్లలో, తెరాస 10 రౌండ్లలో ఆధిక్యం చూపాయి. తొలి 5 రౌండ్లతో పాటు 8, 9, 11వ రౌండ్లలో కమలం ఆధిపత్యం చూపింది. తరువాత అనూహ్యంగా పుంజుకున్న తెరాస 6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19వ రౌండ్లో ఆధిక్యం ప్రదర్శించింది. మళ్లీ 20, 21, 22వ రౌండ్లో భాజపా పుంజుకుంది. తొలి 5 రౌండ్లలో వరుసగా భాజపాకు ఆధిపత్యం దక్కగా 13వ రౌండ్ నుంచి వరుసగా 7 రౌండ్లలో తెరాస సత్తా చాటింది. 22 రౌండ్ల ఫలితాల్లో గులాబీ పార్టీ 11, కమలదళం 10 రౌండ్లలో ఆధిక్యం చూపగా కాంగ్రెస్ కు 1 రౌండ్లో మాత్రమే ఆధిక్యం వచ్చింది. తెరాస అభ్యర్థిపై భాజపా అభ్యర్థి 1058 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.